మిత్రులారా, ముందుగా సరిగ్గా 50 ఏళ్ల క్రితం నక్సల్ బరి విముక్తి మార్గం కోసం ప్రాణాలు అర్పించిన 7 ఆదివాసీ మహిళలను, పిల్లలను, నక్సల్ బరి గ్రామస్తుడైన జంగల్ సంతాన్ను, బాబులాల్ విశ్వకర్మను, నక్సల్ బరి నిర్మాత అయిన కామ్రేడ్ చారుమజందార్ను, బెంగాల్ బీహార్లో దక్షిణాదేశ్ నిర్మాత అయిన కన్నయ్య చటర్జీని, చిటగాంగ్ విప్లవంతో ప్రభావితుడై తానుగా ఒక విప్లవ నిర్మాణంలోకి వెళ్ళి సిపిఎంఎల్ పార్టీ యూనిటీ నాయకత్వం నుంచి సిపిఎంఎల్ పీపుల్స్ వార్ ఐక్యతకు కారణమై ఇటీవలనే అమరుడైన కామ్రేడ్ నారాయణ్ సన్యాల్ వరకు, పంజాబ్లో అమరుడైనటువంటి కామ్రేడ్ భుజా సింగ్ను, కేరళలో వైనాడు పోరాటంలో అమరుడైనటువంటి వర్గీస్ మొదలు ఇటీవలనే పడమటి కనుమల్లో అమరుడైనటువంటి ఇద్దరు అమరుల వరకు, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో అమరుడైన కోరన్న, మంగన్న, రెంజిం, సత్యం, కైలాసం, పాణిగ్రాహి సుబ్బారావు, పంచాయతీ కృష్ణమూర్తి, నిర్మల, దాబేరు నాయుడు కుటుంబం వీళ్ళందరినీ ఒకసారి స్మరించుకుందాం. వీళ్ళంతా తొలి అమరులు. వీళ్ళందరినీ ఒకసారి స్మరించుకుందాం. నక్సల్ బరి పంధా ప్రారంభమై 69 సిపిఐఎంఎల్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ 50 వసంతాల కాలానికి ఎన్ని చీరికలైందో అంతకు మించిన ఐక్యత సాధించింది పార్టీ. దేశంలో సాయుధ రైతాంగ పోరాటాన్ని ఏదో ఒక క్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పార్టీలు 4, సిపిఎంఎల్ పీపుల్స్ వార్, సిపిఎంఎల్ పార్టీ యూనిటీ, ఎంసిసి దక్షిణాదేశ్తో ప్రారంభమైన ఎంసిసి, కామ్రేడ్ రవూఫ్ నాయకత్వంలోని సిపిఎంఎల్ నక్సల్ బరి ఐక్యత కోసం 74 ప్రారంభమైన కృషి నుంచి 99, 2004, 2014 దాకా పరిపూర్తి అయి ఇవాళ దేశవ్యాప్తమైనటువంటి మొత్తం తూర్పు మధ్య భారతాల్లో జంగల్ మహల్, సరండా, ఏఓబి నారాయణపట్నం, పడమటి కనుమల్లో ట్రై జంక్షన్, దండకారణ్యంలో 12 సంవత్సరాలుగా జనసేన సర్కార్, తూర్పు మధ్య భారతాలు మొత్తం మైదాన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలలో శత్రువే చెప్పినట్టుగా ఈ అర్ధవలస అర్ధభూస్వామ్య దళారీ నిరంకుశ ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంతర్గత శత్రువుగా మామూలుగా కాదు, సరళరే కలవాలి కాదు, గ్రీన్ హండ్ ఆపరేషన్లను తట్టుకుంటూ సాల్వా జుడుమును మట్టి గరిపించి ఆపరేషన్ 2016, ఆపరేషన్ 2017, ఇప్పుడు సమాధాన్, వీటినన్నింటినీ తట్టుకుంటూ మిషన్ 2016, మిషన్ 2017, వైట్ కాలర్ మావోయిస్టులకు బుద్ధి చెప్పాలనే పేరుతో ఒక్క ఉదాహరణ కాదు ఇవాళ. 90% అంగవైకల్యంతో 13 శరీరంలోని వైటల్ పార్ట్స్ భయంకరంగా ధ్వంసమై సావు బతుకుల్లో ఉన్నటువంటి
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, మావోయిస్ట్ పార్టీ అర్బన్ కనెక్ట్ అనేటువంటి పేరుతో 1982 నుంచి గడిచెరువులలో దండకారణ్యంలో జరుగుతున్నటువంటి వాళ్ల భాషలో విధ్వంసాలకు దౌర్జన్యాలకంతా బాధ్యుడనే పేరుతో ఇవాళ నాగపూర్ సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్షణ అనుభవిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన సహచరులు ముగ్గురు ఆదివాసీ కామ్రేడ్లు. హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి అనేటువంటి జర్నలిస్టు, తమిళనాడులో మురుగన్ పడవెడకల్లో అమరులైనటువంటి మృతదేహాలు తేవడానికి వెళ్ళి దేశవ్యాప్తంగా ఎన్నో నిజ నిరూపణ చేసిన మురుగన్ యుఏపీఏ కింద మద్రాసు జైల్లో ఉన్నాడు. కల్పక్కంలోను బార్క్లోను సైంటిస్ట్గా పనిచేసి మహారాష్ట్రలోను తమిళ్లోను తమిళనాడులోను ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప సైంటిస్ట్ గోపాల్, ఆర్డీఎఫ్ దేశ కార్యవర్గ సభ్యుడు అజయన్తో పాటు ఆరుగురు 3 సంవత్సరాల శిక్ష యుఏపీఏ కింద పడి ఉన్నారు. వీళ్ళంతా మావోయిస్ట్ పార్టీకి స్వరం ఇస్తున్నారని, వీళ్ళంతా వైట్ కాలర్ మావోయిస్టులని జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వీటినన్నిటినీ తట్టుకొని 50 ఏళ్ల కింది వసంత మేఘం, 70 ఏళ్ల కింద తెలంగాణలో వేగుచుక్కగా వచ్చినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్ బరి శ్రీకాకుళ పోరాటాల వెల్లువలో మళ్ళీ తెలంగాణకు వర్షమేఘమై వచ్చి వర్షించిన నేపథ్యంలో ఒక తూర్పు గాలి వీస్తున్న సమయంలో మార్చి కవితా సంకలనంలో ఇప్పుడు వీస్తున్న గాలి అని ఒక కవిత ఉన్నది. ఇప్పుడు వీస్తున్న గాలి తూర్పు నుంచి వీస్తున్న గాలి అని షెల్లి అనేటువంటి కవి ఓట్టు వెస్ట్ విండ్ అని ఒక వ్యంగ్య కవిత రాశాడు. పడమటి గాలి వీస్తూ ఉన్నది, ఈ పడమటి గాలి చాలా ప్రమాదకరమైంది, దళితుల ఇండ్లు కిల్వన్మణిలో అంటుకుంటాయో, జాగ్రత్త పడండి, మీ పంట పొలాలు ఉత్తర తెలంగాణలో వరే దండకారణ్యంలో వరే ఎవరైనా ధ్వంసం చేస్తారేమో, మంటలు పెడతారేమో, జాగ్రత్త పడండి, గ్రామాలను తగలబెడతారేమో, జాగ్రత్త పడండి అని ఈ మాటలే షెల్లి చెప్పలేదు. మొత్తంగా ఒక సామ్రాజ్యవాదం గురించి ఓట్టు వెస్ట్ విండ్ అని రాశాడు. ఇట్లా తూర్పు గాలి వీస్తున్నటువంటి సమయంలో గుజరాత్ నుంచి ఒక విషపు పడమటి గాలి, హంతక గాలి 3,000 మంది ముస్లింలను చంపడం ఒక్కటే అర్హతగా సామ్రాజ్యవాదానికి తాబేదారుగా దళారి అయి పరిపాలించడమే అధికారంగా అర్హతగా ఢిల్లీలో ఒకడు ప్రధాని అయి ఆ పార్టీ అధ్యక్షుడు ఇంకొకడై ఇద్దరు హంతకులు, ఆ హంతక ప్రధాని తరఫున నక్సల్ బరిలో ప్రారంభించి నల్గొండ జిల్లా దాకా ఈ విషపు గాలి ప్రయాణం చేసిపోయింది. నిన్నటి దాకా అమిత్ షా అనే విషపు గాలి ప్రయాణం చేసిపోయింది. తేరేటిపల్లి, గుండ్రాంపల్లి, అడవిదేవులపల్లిలో తిరిగిపోయింది. ఎందుకు ఈ 3 గ్రామాలు ఎంచుకున్నారు? గుండ్రాంపల్లిలోనట రజాకారులు అక్కడి ప్రజలను చంపి, వాళ్ళ దృష్టిలో ప్రజలు కాదు అక్కడ హిందువులను చంపి ఓ గుండెలో వేశారట. అడవిదేవులపల్లిలో కూడా అట్లాగే చేశారట. కనుక మనం స్మరించుకోవడానికి వచ్చాడు ఆయన. రజాకారుల పేరుతో వీళ్ళ గురువు అయినటువంటి నెహ్రూ పటేళ్ళు, నేను నిన్న చెప్పాను క్లాసులో, ఈ దేశపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ప్రధానులై హంతకులైన వాళ్ళు, హంతకులై ప్రధానులైన వాళ్ళు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సమర్థులైన వాళ్ళు. నెహ్రూ తెలంగాణలో 3,000 మంది రైతాంగాన్ని, కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపినవాడు. 40,000 మంది తక్కువ కాకుండా 2,00,000 మంది దాకా
ముస్లింలను రజాకార్ల పేరుతో చంపినవాడు. అంత చేస్తే ఏమిటి రజాకార్లకు ఉన్న ప్రజల బలం అంటే 48 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు 4 రోజులలో అయిపోయింది రజాకార్. మీరు 48 సెప్టెంబర్ 17 తర్వాత రజాకార్ అనే మాటే విని ఉండరు. 70 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చి రజాకార్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమిత్ షా, ఎందుకంటే ఆయన హిందూ రజాకార్ కనుక. మనం మర్చిపోయాం రజాకార్లను. మనం గుర్తుపెట్టుకున్నదల్లా కూడా ఆనాడు మొదలై ఇవాటి వరకు 47లో దేశ విభజనతో మొదలై ఇవాళ ముజఫర్ నగర్ వరకు, నిన్న ఊనా వరకు, ఇవాడ పోత పాత బస్తీ వరకు ముస్లింలను వేటాడడం వెంటాడడం చూస్తున్నాం, హత్యలు చేయడం చూస్తున్నాం తప్ప రజాకారుల పేరు మనం మర్చిపోయి 70 ఏళ్ళు అయింది. ఇవాళ హిందూ రజాకారు వచ్చి ఈ రజాకారు చంపిన హిందువులను కలిసి చచ్చుకోవడానికి వచ్చాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే తేనేటిపల్లికి ఎందుకు వచ్చాడంటే మైసయ్య గౌడ్ అని ఒక సంఘ్ పరివార్ గూండా, ఆ గూండా కనగల దళంలో పనిచేస్తున్నటువంటి విప్లవకారులను పట్టించి బూటక ఎన్కౌంటర్కి గురి చేశాడు. ఆ గూండా మిర్యాలగూడ నల్గొండ జిల్లా ప్రాంతంలో విద్యార్థులను విప్లవంలోకి తెస్తున్నటువంటి శేషు సారి మీద నల్గొండలో దాడి చేసి మృత్యుముఖం దాకా పంపించాడు. ఆ గుండా రాడికల్ విద్యాసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి దళిత కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి అన్ని ఇళ్లలో పేపర్లు వేసుకొని సాయంకాలం కళాశాలలో చదువుకుంటున్నటువంటి శేషయ్యను, ఏ శేషయ్యకైతే లాల్ బనో గులాబీ చోడో అనే కావ్యం అంకితమైందో ఆ శేషయ్యను చంపించాడు. ఆయన విగ్రహం పెట్టి ఆయన జోహాలు చెప్పడానికి అమిత్ షా వచ్చాడు. ఒక పడబడి విషపు కాలివారి అమిత్ షా నిన్నటి దాకా తెలంగాణలో తిరిగి వెళ్ళిపోయాడు. తెలంగాణలో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వాల సంగతి చెప్పాను కదా నేను, మీరు చెయ్యనువచ్చు, గుర్రం ఎగరనువచ్చు అని. ఎగురుతున్న గుర్రాలన్నీ పార్లమెంట్లో ఎగురుతున్న గుర్రాలన్నీ హంతక గుర్రాలే, రేసు గుర్రాలే. ఈ రేసు గుర్రాలు ఏమైనా ఎగరొచ్చు, కానీ అసలు ప్రమాదం ఈ గుర్రాలకంతా జనధన సర్కారు నుంచి ఉన్నది. ఈ అసలు ప్రమాదం ఈ గుర్రాలకంతా, ఏ రేసు గుర్రాలకంతా అక్కడ నక్సల్ బరిలో ప్రారంభమై 12 సంవత్సరాలుగా 70 రోజుల ప్యారిస్ కమ్యూన్నే ఒక సప్నంలాగా ఎన్నటికైనా మనం సాకారం చేసుకునేటువంటి ఒక ఆదర్శంగా భావిస్తున్న చోట 12 సంవత్సరాలుగా ఒక జనతన రాజ్యం నడుస్తూ ఉన్నది. ఆ జనతన రాజ్యం నాయకత్వంలో ఏమిటి అక్కడ, ఎందుకు ఆ ప్రజల మీద యుద్ధం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు? కేవలం బహుళజాతి కంపెనీలకు సేవ చేయడం కోసం టాటాలు, ఎస్ఆర్లు, జిందాళ్ళు, రియోలు వేలాది లక్షలాది ఎకరాల భూములు వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి ఇనుపరజం, బాక్సైటు, సున్నబ్రాయి, బంగారం, వజ్రాలు, అల్యూమినియం, ఎంతో 28 రకాల విలువైనటువంటి ఖనిజాలను కంపెనీలకు దోసిపెట్టే క్రమంలో అక్కడ సిఆర్పిఎఫ్లు, బిఎస్ఎఫ్ బలగాలు లక్షల సంఖ్యలో వచ్చి దోచుకొని పోయారు. సరే, మేమందరము మీ మధ్య కనిపిస్తున్న వాళ్ళం, వినిపిస్తున్న వాళ్ళం. నా సంస్థ నిషేధమైనా, నేను అధ్యక్షుడిగా ఉండే రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిషేధమైనా, నా స్వరం ఇంకా నిషేధం కాలేదు. కానీ కనుక నిషేధింపబడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇవాటి సభకు, ఈ 50 వసంతాల నక్సల్వరి సభకు పంపించిన సందేశం వినిపించి ముగిస్తాను. ప్రియమైన కామ్రేడ్స్, మిత్రులారా, నక్సల్వరి విప్లవ వెల్లువ గడిచిన 5 దశాబ్దాలలో భారత విప్లవోద్యమంలో సిపిఐ మావోయిస్ట్ నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు, విలువైన అనుభవాలు సాధించారు. ఏ సంక్షిప్త అంతర్జాతీయ దేశీయ పరిస్థితులు నక్సల్బరీ విప్లవ వెల్లువకు దారితీశాయో
అవి నేడు మరింత తీవ్రతరమయ్యాయి. ఉద్యమం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని అధిగమించి పురోగమింపజేసేందుకు భౌతిక పరిస్థితులు మున్నెన్నటి కంటే పరిపక్వంగా ఉన్నాయి. కనుక ఆ అమూల్యమైన అనుభవాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ అజేయమైన దీర్ఘకాల ప్రజాయుద్ధ పథకంలో పురోగమించండి. ఇందుకోసం పార్టీని సైద్ధాంతికంగా, రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా బలోపేతం చేద్దాం. సిద్ధాంతాన్ని ఆచరణకు సృజనాత్మకంగా అన్వయించడంలో పార్టీలో తల ఎత్తిన మితవాద, అతివాద, అవకాశ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి పార్టీ సమైక్యతని పటిష్టం చేయాలి. పీడిత వర్గాలు, సెక్షన్లను వర్గ ప్రాతిపదికన ఐక్యం కాకుండా వివిధ రూపాలలో ప్రభావితం చేస్తున్న పోస్ట్ మోడర్నిజాన్ని గాంధీయిస్టు, పార్లమెంటరిస్టు, రివిజనిస్టు భావాలను ప్రపంచ అధినాయక నయా రివిజనిస్టు వాదాలను సైద్ధాంతికంగా ఎండగట్టాలి. కార్మిక వర్గ అంతర్జాతీయతను ఎత్తిపడుతూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మావోయిస్టు విప్లవ శక్తులతో, సంస్థలతో ఐక్యం కావాలి. సమాజంలోని పేద రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థి యువజనులను, మహిళలు, మత మైనారిటీలు, పీడిత జాతులు వీళ్ళందరినీ సంఘటితం చేయడం ద్వారా దీర్ఘకాల ప్రజాయుద్ధానికి ప్రజాపునాదిని అపారంగా పెంపొందించాలి. విశాల ప్రజలను సాయుధం చేస్తూ అజేయమైన కఠిన పోరాట శైలిని, మావోయిస్టు యుద్ధ కళను అభివృద్ధి చేసి పిఎల్జేఏ యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించాలి. ప్రభుత్వ సాయుధ బలగాలను సంవరిస్తూ, ఆయుధాలను స్వాధీనం చేసుకుంటూ పిఎల్జేఏ శక్తిని, పోరాట పటిమను పెంపొందించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్ను ఓడించే లక్ష్యంతో వ్యవసాయ విప్లవ గెరిల్లా యుద్ధాన్ని విశాల ప్రాంతాలకు విస్తరింపజేయాలి. వ్యూహాత్మక ప్రాంతాలలో దోపిడీ పాలవర్గాల అధికారాన్ని ధ్వంసం చేయాలి. శత్రు అధికారాన్ని ధ్వంసం చేసిన చోట ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాధికార అంగాలను నిర్మించాలి. ఇప్పటికీ ఉన్నవాటిని బలోపేతం విస్తృతం చేయాలి. ప్రజాయుద్ధాన్ని దున్నేవారికే భూమి ప్రాతిపదికన సాగే భూస్వామ్య వ్యతిరేకత, విస్థాపన వ్యతిరేక భూ పోరాటాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సెక్షనల్ ప్రజా ఉద్యమాలతో కశ్మీర్ నిన్న మొన్న మీరు పత్రికల్లో చూసే ఉంటారు. ఫైజ్ అహ్మద్ అనే ఒక యువకుణ్ణి రాళ్లు రువ్వుతున్నారనే నెపంతో, రాళ్లు రువ్వడానికి రెచ్చగొడుతున్నారు నెపంతో సైనిక జీపుకు ఒక సూయిసైడల్ బాంబు లాగా కట్టుకొని శ్రీనగర్ ఉప ఎన్నికల సందర్భంగా 20-30 ఊళ్ళు పోలింగ్ బూతుల దగ్గరికి నిప్పారు. 2% ఓట్లు, 7% ఓట్లు కూడా పడని చోట అతను నిన్న హిందూ పత్రికకు చెప్పాడు. రాత్రిపూట పీడకలలు వస్తున్నాయి, నా మీదికి మిలిటరీ జీప్ దూసుకొని వస్తున్నట్టుగా పీడకల వస్తూ ఉన్నది, నా మీదికి బాంబులు విసిరిస్తున్నాగా పీడకలు వస్తున్నది, దిగ్గును లేచి కూర్చుంటున్నాను, మా అమ్మ నాన్న అనునిస్తున్నది, నా మృత్యువు తప్ప నా ఈ పీడకల నుంచి నాకు విముక్తం చేసేట్టు లేదు, నేను నిజానికి ఎవరి మీదికి రాయి విసిరాలి అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా ఆ రాళ్ళు విసిరే మార్గాన్ని నేను ఎంచుకుంటాను. ఆర్మీ చీఫ్ తన జీప్కు ఇట్లా ఒక కశ్మీర్ యువకుడిని కట్టుకున్న వ్యక్తికి నువ్వు గొప్ప గ్యారంటీని ప్రదర్శించావని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇది కశ్మీర్ ప్రజలను ఇండియన్ యూనియన్ విన్ చేసుకునేటువంటి పద్ధతి. కశ్మీర్ స్వయం నిర్ణయాధికారాన్ని ఇండియన్ యూనియన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆజాదీ ఉద్యమాన్ని, ఆజాదీ పోరాటాన్ని విరసం నిర్ద్వందంగా బలపరుస్తుంది. సిపిఐ మావోయిస్ట్ ఒక్కటే
ఈ దేశంలో నిర్ద్వందంగా సమర్థించేటువంటి పార్టీ. కనుక కశ్మీర్, అసోం, నాగా, మణిపురి, బోడో వంటి జాతుల విముక్తి పోరాటాలతో సమన్వయించాలి. ప్రజలను విప్లవ మార్గం నుంచి మళ్లించేందుకు దేశంలో ప్రపంచంలో పెరుగుతున్న మతోన్మాద, జాతీయోన్మాద, జాత్యహంకార ఫాసిస్టు ధోరణులను, దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేకించి మన దేశంలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న బ్రాహ్మణవాద, హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజల జీవితాన్ని ధ్వంసం చేస్తున్న సామ్రాజ్యవాద సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన సమరశీల ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలి. లక్షలాది మంది పీడిత ప్రజారాశులను ప్రజాయుద్ధంలో క్రియాశీలంగా భాగంగా చేసే లక్ష్యంతో ఈ ఉద్యమాలను అభివృద్ధి చేయాలి. 21వ శతాబ్దం సామ్రాజ్యవాదం నాశనమయ్యే, విప్లవాలు జయించే యుగం. రండి, నక్సల్ బరి చూపిన మార్గంలో పయనిద్దాం. నక్సల్ బరి అమరులు, నూతన ప్రజాస్వామ్య విప్లవంలో నేల కొరిగిన వేల వేల వీరుల త్యాగాలు వృధా కావని తాటి చెబుతూ ఎర్ర జెండాలను చేపూనుదాం. కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన మేధావులారా, పీడిత తాడిత విశాల ప్రజారాశులారా, సమైక్యంగా సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని కూల్చి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేద్దాం. సాహసించి పోరాడితే అంతిమ విజయం ప్రజలవే. నక్సల్ బారి ఏకీ రాస్తా, మార్క్సియన్ లెనిజం, మావోయిజం వర్ధిల్లాలి, రకరకాల రివ్యూనిజం నశించాలి, సామ్రాజ్యవాదం, దళారీ, నిరంకుశ బూర్జా భూస్వామ్య విధానం నశించాలి, దోపిడీ పాలక వర్గాల అధికారాన్ని ధ్వంసం చేసి స్వావలంబనతో కూడిన విప్లవ ప్రజాస్వామ్య రాజ్యాధికారాన్ని స్థాపించండి. విప్లవ పార్టీ, ప్రజా సైన్యం, ప్రజా రాజ్యాధికారం లేకుండా ప్రజలకు ఉండేదేమీ లేదు, ప్రజలకు మిగిలేదేమీ లేదు. సాయుధ వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి, సాయుధ వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి, భారత నూతన ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలి. విప్లవాభినందనలతో కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్, లాల్ సలాం.